ఈ మధ్య కాలంలో తమకు తెలుసు గత 6-7 మాసాలుగా మనం కరోనా ప్రపంచాన్నే పీడిస్తా ఉంది. మన రాష్ట్రానికి ప్రత్యేకమే కాదు, యావత్ ప్రపంచాన్నే పీడిస్తా ఉంది, దేశాన్ని పీడిస్తా ఉంది. అందులో మనం కూడా కరోనా బాధతో ఉన్నాం. అందువల్ల కూడా ఈ కార్యక్రమం కొంత కుంటుపడదు అధ్యక్ష. గత 3 నెలలుగా నేను మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, చాలా మంది ఉన్నతాధికారులు, మన న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి గారు రాత్రులు పగళ్లు అనేకం శ్రమ చేసి సీఎంఓలో ఉండేటువంటి ప్రముఖ అధికారులందరూ కూడా చాలా కష్టపడ్డాం అధ్యక్ష. 3-4 మంత్స్ అయితే ఉంది. ఇంటర్నల్ డిస్కషన్స్ మంచి చెడ్డ అన్ని చేసినాం అధ్యక్ష. వాతావరణం ఎట్లున్నప్పటికీ రెవెన్యూలో ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడాలి, అది ధర్మం అధ్యక్ష. పరిపాలకులుగా మా బాధ్యత వాళ్ళకి ఏదో చెప్పకుండా సడన్ గొంతు పీచుకేసినట్టు కాకుండా వాళ్ళని నేనే పిలిచి మాట్లాడిన అధ్యక్ష. వాళ్ళని కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలి, చెప్పాలి, ప్రభుత్వం ఉద్దేశం ఏదో చెప్పాలి అని చెప్పిన అధ్యక్ష. వాళ్ళు సౌహృదయంతో సార్, తమరు ఏ చట్టం తెచ్చినా మేము సహకరిస్తాం, ఒకటే ఒకటి మా గౌరవం పోకుండా చూడండి, మాకు ఉద్యోగ భద్రత చూడండి అని చెప్పినారు అధ్యక్ష. నేను పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలు వారికి రెవెన్యూ శాఖలు పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా హామీ ఇస్తా ఉన్న అధ్యక్ష. దీని ఫలితంగా కేవలం ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు అవినీతి బాధలు తప్పుతాయి, తప్ప ఉద్యోగులకు ఉద్యోగ భద్రతకు ఎటువంటి డోకా ఉండదు అధ్యక్ష, ఎటువంటి డోకా కూడా ఉండదు. విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అని పిలుస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వాళ్ళ గురించి సమీక్ష చేస్తే వాళ్ళకి ఎంతో 5,500, 6,000 శాలరీ ఉందని చెప్తే అందరికి పెంచినాం కదా, పాపం వాళ్ళకు కూడా పెంచుదామని చెప్పి ఒక 10,000 రూపాయలు చేసినాం అధ్యక్ష. కన్సాలిడేటర్పై 10,000 రూపాయలు ఇచ్చినాం. మరి వారు దాదాపు 20,000 మంది ఉన్నారు అధ్యక్షయ్యలు. ఈరోజు 20,292 మంది ఉన్నారు అధ్యక్ష. మాకైతే ఏమైతే సార్ అని వాళ్ళు బెంబేలెత్తున్నారు పాపం. నేను వాళ్ళకి చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది, అట్లా మీకు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో ఎడార్లో వదిలేసేది కాదు. అనేక ఇతర ప్రభుత్వ ప్లేసులలో మీరు రెవెన్యూ వ్యవస్థకు ఎందరు అవసరమో అందరూ ఊరికొకరు ఇద్దరు ఉంటారు, అధికారులు నిర్ణయిస్తారు, బిల్లు జరుగుతుంది, చర్చ జరుగుతుంది, ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా సూచనలు చేస్తారు, అవన్నీ పరిగణనలు తీసుకొని ఫైనల్ డిసిషన్ తీసుకుంటాం. వాళ్ళకు నేను చెప్తున్న తీపి కబర్ అధ్యక్ష, ఇలా 10,000 జీతం మీద ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ స్థాయికి తగ్గట్టు తప్పకుండా స్కేల్ ఎంప్లాయీస్కి వాళ్ళకి స్కేల్స్ కూడా ఇస్తాం అధ్యక్ష. వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, జీవితాలు బాగుపడతాయి. కొందరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సర్దుబాటు అవుతారు, కొందరు పంచాయతీరాజ్ పోవచ్చు, కొందరు మున్సిపల్ పోవచ్చు, వేరియస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ స్థాయికి తగ్గట్టు, వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇవ్వబడితే రాబోయే 3-4 మంత్స్లో ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారే, ఎందుకంటే అధ్యక్ష రెవెన్యూ మంత్రిని కూడా నేను వేరే పెట్టలేదు అధ్యక్ష, వేరే ఉద్దేశం కాదు, నాకే కార్యభారం. కానీ ఈ చట్టం తేవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి నేనైతేనే స్వయంగా బాగా పర్యవేక్షిస్తానే ఉద్దేశంతో చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసి వారికి ఓవర్లోడ్ అయినప్పటికీ మీరు దయచేసి రెవెన్యూ శాఖ కూడా మీరే చూడండి అని చెప్పి నేను సిఎస్ గారే స్వయంగా చూసినాం అధ్యక్ష. ఎందుకంటే ఇవన్నీ చిక్కులున్నాయి కాబట్టి సమగ్రంగా అవగాహన చేసుకోవాలి కాబట్టి కొంత బరువు అయినప్పటికీ మా దగ్గరనే పెట్టుకొని ప్రయత్నం చేసినాం అధ్యక్ష. అధ్యక్ష తమరు ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేయించారు, ఇలా 4 చట్టాలు, మున్సిపాలిటీ కింద 2, పంచాయతీరాజ్ కింద 1, తర్వాత అంటే మున్సిపాలిటీ 1 అనేది 5 చట్టాలు అధ్యక్ష. ఈ V2 అధ్యక్ష, విఆర్ఓ వ్యవస్థ అబాలిషన్ అండ్ ఆర్ఓఆర్ యాక్ట్ 2 రెవెన్యూ, ఈ 5 కూడా కలిపి అంటే మున్సిపాలిటీ, జిహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ అంటే గ్రామ పంచాయతీలు ప్లస్ రెవెన్యూ 2, 5 అధ్యక్ష. ఈ 5 చట్టాలు కూడా సారాంశం ఒకటే అధ్యక్ష, అంటే చట్టాలు డిపార్ట్మెంట్ వేరే అయినా దీనికే వర్తించుంటుంది కాబట్టి తమ అనుమతితోనే ఆ శాఖల మంత్రులు కూడా మూవ్ చేసినారు. అవి కూడా కలిపే నేను ఆబ్జెక్ట్స్ అండ్ ఎయిమ్స్ చెప్తా అధ్యక్ష. అధ్యక్ష నేను ఇందాక మనవి చేసినట్టు మనకి ఇంకా వేరే డిస్కషన్ కూడా ఉంది. నేను ఎట్లా ఫ్రైడే తమరు పెట్టారు, ఈరోజు రేపు సెలవు అనుకున్నాం మనం బీఏసీలో అనుకున్నట్టు 2 డేస్ బిల్లు సమగ్రంగా రూపొందించి సభ ముందు పెట్టినాం అధ్యక్ష. సభ్యులందరికీ కూడా యాంపుల్గా చదువుకునే అవకాశం ఉండాలి కాబట్టి ఈరోజు రేపు 2 డేస్ ఫుల్గా చదువుకోవచ్చు, కన్సల్ట్ చేసుకోవచ్చు. ఫ్రైడే నాట్ టేకప్ చేయడానికి తమరు అనుమతించినారు. ఫ్రైడే మొత్తం డే దీనికే డెడికేట్ చేసి ఈ బిల్లు విస్తృతంగా చర్చించి దీన్ని ఆమోదం తీసుకుందాం అధ్యక్ష. అధ్యక్ష ఈ దీంతో ఉండే సాలియంట్ ఫీచర్స్ ఒక 1.5 నిమిషాలలో నేను కంప్లీట్ చేస్తాను, సో దట్ హౌస్ క్యాన్ గో ఫర్ అదర్ బిజినెస్. అధ్యక్ష ఫ్రైడే మళ్ళీ యాంపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మెయిన్ ఫీచర్స్
ప్రజలందరి అలా చాలా ఆసక్తి తెలంగాణ యావత్తు ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష బయట ఇలా ఏం చెప్తారు చట్టం ఇయ్యాలని ఇంట్రొడ్యూస్ అవుతున్నది చాలా ఉత్కంఠ నెలకొన్నది బయట అందరు ప్రజలలో అధ్యక్ష దీనికి సంబంధం లేని మాలు లేరు కాబట్టి అందరు కూడా ఉత్కంఠ ఎదుర్కొన్నది